తమకు రావాల్సిన వేతనాలు ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలన్న డిమాండ్లతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్యసాయి నీటి పథకం ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు ఐదు నెలల నుంచి తమకు వేతనాలు చెల్లించలేదని దీంతో పాటు ఇతర బకాయిలు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాలుగు రోజుల క్రితమే సత్యసాయి నీటి పథకానికి సంబంధించిన ఉద్యోగులు మోటార్ పంపులు ఆఫ్ చేసి సమ్మెలోకి వెళ్లారు దీంతో అనంతపురం జిల్లాలో వందలాది గ్రామాలకు నీటి సరఫరా కూడా ఆగిపోయింది తాజాగా కళ్యాణదుర్గం సత్యసాయి నీటి పథకాన్ని గ్రామానికి సంబంధించిన పంపు హౌస్ ముందు ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శనతో తమ నిరసన వ్యక్తం చేశారు తమకు అందాల్సిన వేతనంతో పాటు ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా సత్యసాయి నీటి పథక ఉద్యోగులు డిమాండ్ చేశారు తమను శాశ్వత ఉద్యోగులు ప్రకటించాలని వెంటనే తమ బకాయిలు చెల్లించకపోతే సమ్మె ఇలాగే కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాలకు నీటిని వదలబోమని హెచ్చరించారు లేకుండా ఇబ్బంది పడుతున్నారో మీరు అర్థం చేసుకోండి మాది మా మేము మేము మా కడుపులు మళ్ళీ వాళ్ళకి నీళ్ళు లేకపోతున్నాము వాళ్ళు మమ్మల్ని ఎంత అనుకుంటున్నారో మాకు తెలిసి మా కుటుంబాలు ఈరోజు రోజు బజార్లు మళ్ళా ఒకప్పుడు మేమైతే కోవిడ్ సమయంలో కోవిడ్ సమయంలో అందరు ఇళ్ళలో ఉన్నారు అందరు ఇళ్ళలో పండుకున్నారు బయటకు రాలే మేము అటువంటి సమయంలో మా కార్మికులు ప్రతి పోయి నీళ్ళు ఇచ్చినారు అరే వాళ్ళు ఉండకూడదు దాహంతో ఉండకూడదు నీళ్ళు ఇవ్వాలా నీళ్ళ ఇస్తే కోవిడ్ పోతుంది అని ప్రతి ఒక్కరూ నీళ్ళు ఇచ్చినారు ఆ సమయంలో ప్రతి ఒక్కరు డ్యూటీ చేసాం అదే సమయంలో డ్యూటీలు